Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Visaka Airport Moosivetaku Vijaya Sai Reddy demand. Karanam teliste shock avvalsinde. విశాఖపట్నంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 30 ఏళ్ల పాటు మూసివేయాలని కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. వినడానికి విచిత్రంగా అనిపిస్తున్నా ఇదే నిజం. అయితే ఇందుకు ఒక ట్విస్ట్ ఉంది. కేంద్రానికి విజయ సాయి రెడ్డి చేసిన విజ్ఞప్తి వెనుక ఓ సమంజసమైన కారణం కూడా ఉంది. దీంతో ఇప్పుడు ఆయన విజ్ఞప్తి కేంద్రం పరిశీలనలో ఉంది. విశాఖపట్నంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. అయితే ఇది ఇక్కడి తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో పనిచేస్తోంది. దీంతో ఎప్పటి నుంచో స్వతంత్రంగా ఓ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాయి. కానీ ముందడుగు మాత్రం పడలేదు. తాజాగా విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు జీఎంఆర్ సంస్థకు కాంట్రాక్టు కూడా అప్పగించింది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఇక విశాఖ విమానాశ్రయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చాక విశాఖ ఎయిర్పోర్టుకు ఎలాగో ట్రాఫిక్ తగ్గిపోతుంది. అయినా భోగాపురం ఎయిర్పోర్టు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంటే ప్రక్కనే మరో ఎయిర్పోర్టు పౌర అవసరాలకు అందుబాటులో ఉండడం సరికాదు. అందుకే వైసీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్టు మొదలు కాగానే విశాఖ ఎయిర్పోర్ట్ సివిల్ ఎన్క్లేవ్ను 30 ఏళ్ల పాటు మూసివేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి వినతిపత్రం అందించారు.